भास्कर राव नांचारय्य मध्य 7-8 संवत्सराल नुंडि आधिपत्य पोरु कोनसागुतुंदन्नारु 2013 నుండి భాస్కరరావును చంపేందుకు కుట్ర జరుగుతుందని చాలాసార్లు చంపడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదని పేర్కొన్నారు. గత నెల 28న భాస్కరరావును చంపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ రోజు కుదరకపోవడంతో 29న చంపడం జరిగిందని తెలిపారు. హత్య చేయడానికి 5 రోజుల ముందు కొల్లు రవీంద్ర ఇంట్లో మడ్డ ప్లాన్ జరిగిందన్నారు. అయితే ఎక్కడా కూడా తన పేరు రాకుండా చూడాలని కొల్లు రవీంద్ర చెప్పారని డైరెక్ట్ గా తనకు ఫోన్ చేయొద్దని చెప్పారన్నారు. ప్లాన్లో భాగంగానే నాంచారయ్య పారిపోతూ వేరే ఫోన్ నుండి కొల్లు రవీంద్ర పిఏకు ఫోన్ చేశారని చెప్పారు. ఆ ఫోన్ వచ్చినప్పుడు కొల్లు రవీంద్ర కలెక్టరేట్లో ఉన్నారన్నారు. ఫోన్ తీసుకుని పక్కకు వెళ్లి ఫోన్ మాట్లాడారని చెప్పారు. అన్నా అంతా ఓకే ఫినిష్ అంటూ ఫోన్ సంభాషణ జరిగిందని వివరించారు. పక్క ఆధారాలు సేకరించాకే కొల్లు రవీంద్ర ఇంటికి వెళ్ళామన్నారు. అయితే అప్పటికే కొల్లు ఇంట్లో నుండి పారిపోయారన్నారు. ఏ తప్పు చేయకపోతే నిచ్చెన వేసుకుని పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎస్పీ ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని సీతారామపురంలో కొల్లుని అరెస్ట్ చేశామన్నారు. కొల్లు రవీంద్రకు కరోనా టెస్టులు చేయించామని అనంతరం రిమాండ్ కు తరలిస్తామని ఎస్పీ వెల్లడించారు. వారితో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గారి కోతలం ప్రమేయం ఉంది. వీరందరూ కనుక వారి యొక్క కోతలతోనే ఈ యొక్క ఘటనను వాళ్ళు అటెంప్ట్ చేశారని వీళ్ళు మన ఆరోపణ